ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేవలం ఎన్నికలు అయిపోయి 4 నెలలు కూడా కాల, 4 నెలలు అయింది. ఒక్క సూపర్ 6లు లేవు, ఒక్క సూపర్ 7లు లేవు. ఆరోగ్యశీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రాలు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి లంగా దొంగ లఫంగా అయినప్పుడు చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది. నేను ఆల్రెడీ చెప్పినా కదమ్మా 2024లో జగనే సీఎం అని. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం 2024లో జగన్ వచ్చే అవకాశం ఉంది. సో మళ్ళీ అరే నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది, మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది. వీళ్ళే అన్ని వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటుంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీఇంబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటల్ పోయినాయి, చెప్పుకోవట్లేదేమో. అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితి. నువ్వెంత రూమ్ లో మాట్లాడు చెబుతా. ఈ పరిస్థితిలోను దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్వీకేలు పోయినాయి, అన్ని పోయినాయి. ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేసాడు కాబట్టి దానికి లోపడే అధికారులు అబద్ధాలు మాట్లాడతారు. దేశంలో ఏ పార్టీ లేనంత బలో ఓవర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. చెప్పు తెగిపోతుంది. అన్ని రకాలుగాను ఇదే రకమైన వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది, మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది. ఏంటి అరుపులు దరిద్రుడా. చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం ప్రతిసారి దీనింటి ఏమిట్రా, అందరికే నచ్చినోనికే ఇయ్యాలనుకుంటే ఇస్తారు. మాక్సిమం పోలీసులు సరే.